తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్రధరంలో భారీ చేపలు భారీ స్థాయిలో సుమారు 2 టన్నులు ఉన్నటువంటి చేపలు ఒడ్డు కొట్టుకున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. అయితే ఈ చేపలు ఏ రకంగా ఇక్కడ ఉన్నాయి, అసలు ఎందుకు ఈ ప్రాంతానికి కొట్టుకుని వస్తున్నాయి అన్నది చూసుకున్నట్లయితే మత్స్యకారులు పూర్తి స్థాయిలో ఈ వేట నిషేధం సమయంలో ప్రతి ఒక్కరు కూడా బోట్లు నిషేధం కావడంతో ఇక్కడ స్వతహాగా వారు వలల్లో చేపల వేట కొనసాగిస్తున్నారు. ఈ చేపల వేటలో పూర్తి స్థాయిలో 2 టన్నులు సుమారు బరువు ఉన్నటువంటి చేప బయటపడినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఈ చేప ఖరీదు సుమారు 50,000 నుంచి 60,000 వరకు కూడా ఇప్పుడు పలుకుతుంది. అయితే ఇది చేప వేట నిషేధం లేని సమయంలో అయితే సుమారు 3 లక్షల వరకు కూడా ఈ చేప పలికే ఖరీదు పలికే అవకాశం ఉన్నది. అయితే ఈ చేపకు సంబంధించి అసలు ఏ రకంగా ఇది బయటపడింది, ఎందుకు పడింది, అసలు ఈ చేప పేరేంటి అన్నది తెలుసుకుందాం. చెప్పండి అసలు ఈ చేప పేరేంటి, ఎట్లా అండి, ఎలా వచ్చింది ఇది బయటికి, సముద్రం నుంచి వచ్చిందండి బయటికి. మీరు ఏం చేస్తుంటారు? వేటకెళ్తున్నాం అండి, వేటకెళ్తే వలేసామండి, వల్ల పడ్డదండి, అంతేనండి. ఎంతసేపు అయింది పడ్డది? పడే 2 గంటన్నర అవుతుందండి. అంటే ఇప్పుడు దీన్ని అమ్మితే మీకు ఎంత వస్తుంది? మాకు ఇప్పుడు అమ్మితే 20,000 30,000 వస్తుంది అండి, 30,000 వస్తుంది. అసలు ఇది వేట సమయంలో కాకుండా మార్కెట్లో ఉంటే ఎంత ఖరీదు చేసే అవకాశం? మార్కెట్లో ఉంటే 30,000 ఒక ఖరీదు వస్తుంది అండి. 30,000? అసలు ఇంతకన్నా ఎక్కువ భారీ స్థాయి చేపలు ఎప్పుడైనా పడినాయా? అట్లా ఖరీదు ఎంత? దీనికంటే భారీ చేపలు పడలేదు, అంతే భారీ చేప, అంతే అంతేనండి. అది ఈ చేపకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో 2 టన్నులు ఉన్నటువంటి చేపలు ఇలా వలలో పడి బయటపడడం అనేది సహజంగా చూస్తుంటాము. అయితే ఇటువంటి సమయంలో చేపల నిషేధ వేట సమయంలో ఇటువంటి చేపలు బయటపడడం అనేది గమనార్థంగా గమనించవచ్చు. అయితే అరుదుగా కనిపించే ఇటువంటి చేపలు సంరక్షించడానికి ఇప్పటికే అధికారులు అనేకమైనటువంటి చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా ఈ సముద్రం ఒడ్డుకి ఎలాంటి భారీ చేపలు భారీ స్థాయిలో బయటపడడం అనేది మనం చూస్తున్నాము, వెలుగు చూస్తున్నాము. అయితే ఇటువంటి పరిస్థితుల్ని చూసుకున్నట్లయితే ఇటువంటి చేపలని చూడడానికి ఇటువంటి భారీ స్థాయిలో ఉన్నటువంటి సముద్రపు మత్స్యాలను చూడడానికి అయితే ప్రజలు ఆహ్లాదకరంగా చూడడానికి తండోపతండాలకు ఈ ప్రాంతాలకు వస్తున్నట్టు అయితే మనం గమనించవచ్చు. కెమెరా పర్సన్ ప్రకాష్తో వంశీ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ.